మహిళ అంటే ఒక్క వంటింటికే పరిమితం కాదు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. మహిళ తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. మహిళా కిసాన్ స్వశక్తి పరియోజన కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతూ తన తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మన కరకమిట్ల పార్వతి. ఆమెది నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దురుపాడు గ్రామం. ఆ గ్రామంలో ఎన్పిఎం పద్ధతులు పాటిస్తూ తన తోటి రైతులకు సలహాలు ఇస్తూ ఆ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు మన కరకమిట్ల పార్వతి. ఏం నా దగ్గరగా కూర్చొని ఉన్నారు? చేలో పురుగులు ఎక్కువ ఉండవు, ఏం చేద్దాం? ఏం చేస్తావా? నా చేలో ఎక్కువగా ఉండవు పురుగులు. మీరేంటో మా దగ్గరగా కూర్చున్నారు, మీకు మరి మీకేమైంది? ఇట్లా కూర్చొని దిగులు పడితే ఏమొస్తుంది? పొలంలో లేకెళ్ళి పొలం పరిశీలించి వద్దాం, చూద్దాం పని. అన్నా, నువ్వు చెప్పింది నిజమేనన్నా, నీ పొలంలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి. చూడన్నా, పచ్చి పురుగు వల్ల పంట అంతా నాశనం అక్క. మీ పొలంలో పొండి తెగులు పచ్చ పురుగు ఎక్కువగా ఉంది. అవునక్క. అన్నమ్మా, ఈ పంటలో ఎక్కువ తెగులు వచ్చున్నాయి. మీకు ఈ సంవత్సరం పెద్దగా పంటలో దిగుబడి వచ్చేటట్లకైతే నాకైతే కనిపించట్లేదు. ఏం చేద్దాం అక్క? ఈ సంవత్సరము మనం పైరేసుకుంటే పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు ఈ పురుగుల వల్ల. పార్వతి పొలంలో కూడా పురుగులు ఎక్కువగా ఉండే, మరి ఆమెకి ఎంత దిగుబడి ఎట్లా వచ్చిందో వెళ్ళి కనుక్కుందామా? సరన్నా, ఆమెను అడిగి తెలుసుకుందాం, పండన్న. తమ్మా,
ఇచ్చారా? ఏం చేయను పార్వతమ్మ, చేలో పురుగులు ఎక్కువగా ఉన్నాయి, నిన్ను అడిగి తెలుసుకోబోదామని వచ్చిన. పార్వతమ్మ, మరి మీ పొలంలో కూడా పురుగులు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి నీకు అంత దిగుబడి ఎట్లా సాధించావో మాకు చెప్తావా? అవునన్నా, నా పొలంలో కూడా విపరీతంగా పురుగులు ఉన్నాయన్నా. ఎన్పిఎం వాళ్ళు రాజులేని సూత్రాలు నేర్పించినారన్నా. ఈ రాజులేని సూత్రాల్లో ఇంకాష బుట్లు ఉన్నాయన్నా, అది ఆ పద్ధతి పాటించడం వల్ల పురుగుల్ని నేను కొంచెం అరగడగలిగానన్నా. పర్వతమ్మ, లింగాకర్షక బుట్లు అంటే ఏంటి? ఇదమ్మా, దీన్ని లింగాష బుట్ట అంటారమ్మా. ఇవి ఎక్కడ దొరుకుతాయి? వీటిని ఎలా వాడుకోవాలి? ఇవి మన గ్రామంలో ఎన్పిఎం షాప్ ఉంది, ఆ షాప్లో దొరుకుతాయి. నేను లింగాష బుట్ట చెప్పాను కదమ్మా, దీన్ని ఎలా తయారు చేసుకుంటారంటే, ఇది లూరమ్మా. ఇది ఇది పుల్లకు పెట్టుకొని ఇలా ఇలా పెట్టారు, ఈ పుల్లకి ఇలా పెట్టి దీనికి అలా అమర్చుకుంటారన్నమాట. దీనికి దీనికి అమర్చుకోవాలి. ఇల్లూరు పెట్టుకున్నాం కదమ్మా, ఈ ప్లేట్కి, ఈ ప్లాస్టిక్ బుట్టకి ఈ ప్లేటు అమర్చుకోవాలి. ఇలాగా అమర్చుకోవాలి. ఇక్కడ కర్ర పెట్టి ఇక్కడ తాడు కట్టేసుకోవాలి. ఇక్కడ ఇలాగా తాడు కట్టుకోవాలి. ఇక్కడ తాడు సహాయంతో ఇక్కడ కింద పైన తాడు సహాయంతో రెండు దిక్కులు కట్టేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఈ లింగాక్ష బుట్టలు ఎట్లా తయారు చేసావు కదా, మరి దీని వల్ల ఉపయోగాలు ఏంటి? చెప్పినాను కదమ్మా, ఇదిగో లూరు అని. ఇదిగో ఈ లూరు వల్ల ఇది ఆడపురుగు వాసన వస్తుంది, అందుకని ఆడపురుగు ఉందేమో అని చెప్పి మగ పురుగులు వచ్చి దీంట్లో ఈ బుట్టలో పడిపోతాయి. ఇక్కడికి మగ పురుగులు దీంట్లో పడడం వల్ల ఆడపురుగులు గుడ్డులు పెట్టే అవకాశం ఉండదమ్మా. ఇందులో పురుగులు పడతాయి కదా, ఈ పురుగుల్ని మనం అలాగే వదిలేయకుండా దీన్ని నలిపి నాశనం చేసేయాలి మనం. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అక్క? అన్ని పురుగులకి ఒకే లూరు ఉండదమ్మా, ఏ పురుగుకి సంబంధించి ఆ పురుగు లూరే వాడాలి. దీనికి ఈ లూరు ఉంది కదమ్మా, ఈ లూరుని ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులు మధ్యలో మార్చుకోవాలి. అన్ని పంటలకి ఈ లింగాష బుట్ట ఒకటే మాత్రం ఉంటుంది, కానీ ఈ లూరు మటుకు మార్చుకోవాలమ్మా. సరే, ఇదే లూరు ప్యాకెట్. ఈ ప్యాకెట్ వచ్చి మనకి ఎన్పిఎం షాప్లో దొరుకుతుంది. సంబంధించిన లూరు ఇది. ఇది మటుకు కాండం తొలిచే పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు సంబంధించిన లూరు ఇది. 1 ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాష బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాష బుట్టలు మనం వాడటం వల్ల పురుగు శాతం ఎంత ఉందో తెలుసుకోవచ్చు, కొంతవరకు పురుగుని అరికట్టవచ్చు. ఈ పురుగుని మనం చూసిన తర్వాత ఈ పురుగుకి ఏ కషాయం కొడితే ఆ పురుగు చచ్చిపోద్దో మనం ఆ కషాయం కొట్టుకొని పురుగుని నివారించవచ్చు. పార్వతమ్మ, లింగాకర్షక బుట్టల గురించి మాకు చెప్పినందుకు చాలా సంతోషం. ఈ పద్ధతిని మా పొలాలలో కూడా పాటిస్తాం మేము. మాకు ఈ పద్ధతి గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.